వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని మంగళవారం చేపట్టే భారత్ బంద్ను జయప్రదం చేయాలని అనంతపురం జిల్లా సీపీఎం సీపీఐ నాయకులు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలో సీపీఎం సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టే భారత్ బంద్కు ప్రతి ఒక్కరూ కూడా సహకరించి స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. సోమందేపల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ మండల కమిటీల ఆధ్వర్యంలో రేపు భారత్ బంద్ సందర్భంగా ఆ బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి మండల ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ భారత్ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం గత 10 రోజుల నుండి దేశంలో ఉన్నటువంటి రైతాంగం తమ రక్షణ కోరుతూ అదే విధంగా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యాపార చట్టాల్లో మూడు రకాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల పూర్తిగా రైతాంగం నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. రైతాంగం దివాలా తీసేటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో వ్యాపార రంగాన్ని కూడా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంది. వీటన్నింటిని తక్షణం రద్దు చేయాలని చెప్పేసి దేశ రాజధాని ఢిల్లీ నడిబడ్డులో దాదాపు 150,000 మంది రైతాంగం తమ నిరసనను వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఈ నిరసన సందర్భంగా దేశానికి అన్నం పెట్టేటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో ఆ రైతాంగం రక్షణ కోరాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ రైతాంగానికి మద్దతు ఇవ్వాల్సినటువంటి దేశ ప్రజానీకం మీద ఎంతైనా అవసరం ఉంది. కావున ఆ రకంగా రైతాంగాన్ని కాపాడుకునే దానికోసం భవిష్యత్ తరాలకు వ్యవసాయ రంగాన్ని చూపించడం కోసం ఈ రాబో కాలంలో ఈ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలన్న ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం రక్షణ కావాలన్న రేపు జరగబోయేటువంటి భారత్ బంద్లో ప్రతి ప్రజానీకం కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఆ రైతాంగానికి రక్షణగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము.